4000 కిలోమీటర్ల నదీ విహారం. రెండు దేశాల్లో 50 రోజుల్లో 50 పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తూ సాగే అద్భుతమైన యాత్ర. అందులోనూ అత్యాధునిక సౌకర్యాలు కలిగిన క్రూజ్ షిప్లో. తలచుకుంటేనే ఎగ్జైటింగ్గా ఉంది కదా. జీవితాంతం మర్చిపోలేని అనుభవాలను అందించే ఈ యాత్ర ఎప్పుడు ఎక్కడ ప్రారంభమవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సంపన్నులంటే పెద్ద పెద్ద క్రూజ్ షిప్పుల్లో సముద్రయానాలు చేస్తూ జలవిహారాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. సామాన్యులకు ఆనందాన్ని నదులపై తిరిగే పడవలే అందిస్తూ ఉంటాయి. 1-2 రోజులు లేదా 1 వారం రోజుల పాటు నదీ విహారాలను ఏర్పాటు చేస్తున్నాయి పర్యాటక శాఖలు. అయితే ఈసారి ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతుంది. గంగా విలాస్ పేరుతో నౌకను రూపొందించి సుదీర్ఘ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారు. వివిధ ప్రాంతాల గుండా సాగుతూ థ్రిల్డ్ పంచే ప్రయాణం ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. వారణాసిలోని గంగానదిలో 2023 జనవరి 10 మొదలయ్యే అతిపెద్ద నౌకా విహారం 50 రోజుల్లో 2 దేశాల్లో 27 నదుల్లో 4000 కిలోమీటర్లలో సాగుతుంది. సకల సౌకర్యాలు కలిగిన గంగా విలాస్ క్రూజ్ వారణాసిలో మొదలై బక్సర్, రామ్నగర్, గాజీపూర్ మీదుగా 8వ రోజు పాట్నా జరుగుతుంది. అక్కడి నుంచి 12 రోజుల తర్వాత కోల్కతాలో అడుగుపెడుతుంది. ఉదయానికి బంగ్లాదేశ్లో ప్రవేశిస్తుంది. అక్కడ గంగాపుత్ర సంగమ స్థానం నుంచి బ్రహ్మపుత్ర నది నుంచి భారత్లోని అస్సాం వైపు సాగుతుంది. అలా బంగ్లాదేశ్లో దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 1 మార్చి నాటికి అస్సాంలోని బోగ్బిల్ చేరడంతో యాత్ర ముగుస్తుంది. భారతదేశం బంగ్లాదేశ్లో 27 నదీ వ్యవస్థల ద్వారా ప్రయాణించే అతిపెద్ద పడవ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాలను తాకుతూ ముందుకు సాగుతుంది. 50 రోజుల్లో 50 ప్రాంతాలను దర్శించేలా అధికారులు ప్రయాణ మార్గాన్ని రూపొందించారు. అలాగే మన దేశంలో సుందర్బన్స్ డెల్టా కజిరంగా నేషనల్ పార్కుతో సహా అనేక జాతీయ పార్కుల గుండా ప్రయాణిస్తుంది. దీనిలో మొదటి నుంచి చివరి దాకా యాత్ర చేయాలనుకునే వారితో పాటు నిర్దేశ ప్రాంతాల్లో దిగిపోయే వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. అంటే వారణాసిలో ఎక్కి పాట్నాలో దిగిపోవచ్చు, పాట్నాలో ఎక్కి కోల్కతాలో దిగవచ్చు. అంతారా లగ్జరీ రివర్ క్రూజెస్, జేఎం బాక్సీ రివర్ క్రూజ్ సంస్థలతో కలిసి ప్రభుత్వ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ యాత్రను నిర్వహించింది. టికెట్ ధరను ఇంకా నిర్ణయించాల్సి ఉంది. బుకింగ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు. ఇక అంతారా సంస్థ ఆధునిక సౌకర్యాలు, స్టైలిష్ ఇంటీరియర్ లుక్తో రూపొందించిన గంగా విలాస్లో 18 లగ్జరీ సూట్సు, ఇతర కామన్ రూమ్సు ఉన్నాయి. గదుల్లో వైఫై, ఏసీ, టీవీ, బయటికి చూసేందుకు బాల్కనీ వసతి, స్మోక్ డిటెక్టర్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జిమ్, స్పా, రెస్టారెంట్ అదనంగా ఉన్నాయి. రెస్టారెంట్లో కాంటినెంటల్తో పాటు దేశీ రుచులను అందించే షెఫ్లు ఉన్నారు. నచ్చిన మెనూను ఎంచుకొని ఎంచక్క ఆస్వాదించే బఫే కౌంటర్లను సిద్ధం చేసి ఉంచారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వినోదం కోసము సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. గంగమ్మను కళ్ళారా చూడాలని, ఒక్కసారి అక్కడ పవిత్ర స్నానం చేయాలనుకునే వాళ్ళెందరో ఉన్నారు. మరి ఆ నదిలోనే నదీ విహారం అంటే ఎంత ఉల్లాసం, మనసుకి ఎంత ఆనందం. అది మన సొంతం కావాలంటే గంగా విలాస్ క్రూజ్లోకి ఎక్కాల్సిందే.